ఇది మనకు తీసుకువచ్చిన పెద్దలు వెంకయ్యనాయుడు గారు. అప్పుడు మన స్టేట్ డివైడ్ అయినప్పుడు వారు మనకు చేసిన సేవ మీ అందరికి చాలా తెలియదు, కానీ నాకు తెలుసు. వారు మా కోసం ఎంత శాంతి కోసం ఎంత చేశారు, మన సుఖం కోసం ఎంత చేశారు, మన సమృద్ధి కోసం ఎంత చేశారు, ఎంత చేస్తూ ఉన్నారు, ఎంత చేయబోతున్నారని అంటాని మహానుభావుడు మన వెంకయ్యనాయుడు గారు. ఎంతో గొప్ప గుణాలు ఉన్న వెంకయ్యనాయుడు గారు డిసిప్లిన్, చాలా డిసిప్లిన్ కి చాలా కట్టుబడి ఉన్నవాడు. అప్పుడే మాట్లాడేప్పుడు చాలా ఫన్స్ వేస్తారు. ఇప్పుడు కూడా చెప్పారు రాజ్యసభలో మొన్న వాళ్ళు అడిగారు, సార్ మీరు వైస్ చైర్మన్ రాజ్యసభ అయిపోయినారు కదా, డ్రెస్ మార్చుకుంటారా అని అడిగారు. ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, డ్రెస్ మార్చుకోలేను కానీ అడ్రస్సే మార్చుకున్నానని చెప్పారు. అట్లాంటి ఒక ఎప్పుడు కూడా ఒక ఫన్ ఒక జోక్స్ తో పాడే మాట్లాడేవారు వెంకయ్యనాయుడు గారు. చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ముఖ్యంగా ఒక హ్యూమన్ బీయింగ్, అది ముఖ్యం మనకి. మీరు లీడర్ గా అవ్వచ్చు, మీరు ప్రజా రిప్రజెంటేటివ్ కావచ్చు, పెద్దలు అవ్వచ్చు, కానీ ముఖ్యంగా కావాల్సింది హ్యూమానిటీ, ఆ హ్యూమన్ బీయింగ్, ఆ హ్యూమన్ క్వాలిటీ ఉండేవాళ్ళు మన వెంకయ్యనాయుడు గారు. నాదు ఆ దేవ ఆ వెంకటేశ్వరుడు, ఈ లక్ష్మీ నరసింహుడు, అందరికి ప్రార్థించేది ఒక్కటి, కనకదుర్గ ప్రార్థించేది ఒక్కటే అంటే, ఇట్లాంటి మహానుభావులకు మంచి ఆరోగ్యం ఎప్పుడు కూడా ఉండాలని నేను పెద్దలు కాబట్టి సార్ మీకు ఆశిస్తున్నాం. శతమానం భవతి సతాయ పురుష సతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్ఠతి.